ఈ నెల 11 నుంచి 21 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం వెళ్లే వాహనాలకు 24 గంటల పాటు రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతిస్తున్నట్లు దోర్నార రేంజర్ విశ్వేశ్వరరావు బుధవారం తెలిపారు. సాధారణ రోజుల్లో జంతువులు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురవుతాయని రాత్రి 9 నుంచి 6 గంటల వరకు వాహనాలకు అనుమతి నిషేధించారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నిషేధం ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి రహదారి NH 765, ఇక్కడ ఈ రహదారి అనేది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో నుంచి వెళ్తుంది. కావున ఎనిమల్స్ వైల్డ్ యానిమల్స్ యొక్క సంరక్షణ దృష్ట్యా మనము నైట్ 9 గంటల నుంచి 6 గంటల వరకు ప్రయాణికులు రాకపోకలు ఇక్కడ నిషేధించడం జరుగుతుంది. కానీ శివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 11వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మనము ఈ రెస్ట్రిక్షన్స్ని ఎత్తివేయడం జరుగుతుంది. అంటే 24 గంటల పాటుగా ఇక్కడ వాహనాలు రాకపోకలను అనుమతించడం జరుగుతుంది.